నగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడియుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని అన్నారు. ఆ ముగ్గురమ్మలు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం ఎవరు, వాళ్ళందరికీ కూడా మూలం ఎవరు అంటే దుర్గాదేవి అని అన్నారు. దేవీ భాగవతంలో అమ్మవారి గురించి చెబుతూ దుర్గముడనేటువంటి రాక్షసుని సంహరించటం కోసం జగన్మాత దుర్గాదేవిగా అవతరించిందిట. ఆ రాక్షస సంహార వేళ 10 దిక్కుల వైపు పరిగెడుతున్నాడు దుర్గముడు తనను తాను రక్షించుకోవటానికి. అమ్మవారు కూడా 10 దిక్కులలో కూడా అవతరించింది. ఎటువైపు పరిగెడితే అటువైపల్లా ఆమె రూపం ప్రత్యక్షమైంది. అవే దశమహా విద్య రూపాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. కాళీ తార చిన్నమస్త భైరవీ బగళాముఖి ధూమావతి చ మాతంగి షోడసి భువనేశ్వరి కమలాత్మిక అన్న 10 రూపాలను కూడా ధరించినటువంటి దేవత దుర్గాదేవి. ఆమె దుర్గగా దుర్గమాసురుణ్ణి సంహరించినటువంటి దేవత. అసలు దుర్గా అన్న శబ్దానికి అర్థమేమిటి అంటే గమ్ పోవుటకు, దుహు కష్టమైనటువంటిది అంటే ఆమెను దాటి వెళ్ళాలంటే అసాధ్యం అశక్యం, అంతటి దుర్లభమైనటువంటి దేవత దుర్గాదేవి. మరి ఆమె ఎలా అనుగ్రహిస్తుంది అంటే నారాయణి మహామాయే దుర్గే దుర్గతి నాశని దుర్గేతి స్మృతి మాత్రేణ యాతి దుర్గం రుణామిహ. దుర్గా అంటే ఎటువంటి దుర్గతినైనా సరే పోగొట్టేటువంటి నాశనం చేసేటువంటి దేవత. దుర్గే దుర్గతి నాశని దుర్గా అని ఆమె ఆ 2 అక్షరాలతో పిలిస్తే చాలుట ఎంతటి దుర్లభమైనటువంటి కష్టాన్నైనా సరే ఇబ్బందినైనా సరే పోగొడుతుంది అమ్మవారు. మరి అమ్మవారు అనంత రూపాలను ధరించినటువంటి దేవత, అన్ని రూపాలలోనూ అన్ని ప్రాణులలోనూ కొలువై ఉన్నటువంటి దేవత. ఆమెను ఎలా ఆరాధించాలి, సమస్త శక్తి స్వరూపిణి అయినటువంటి దేవతను ఏ విధంగా పూజించాలి, ఏ మార్గంలో సాధన చేయాలి అంటే అందుకు సంబంధించినటువంటి విశేషాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అర్చన కాలే రూపగత, సంస్తుతి కాలే శబ్దగత, చింతన కాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత అని చెప్పి చెప్పారు. అంటే అర్చన చేయాలి, ఎలా చేయాలి అంటే అమ్మవారి రూపాలలో ఏ రూపం మీకు ఇష్టమో ఆ రూపాన్ని భావించండి, ఆ రూపానికి సంబంధించినటువంటి ప్రతిమను గుర్తుగా ఎదురుకుండా పెట్టుకోండి, పూజ చేయండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ సమయంలో ఎలా భావించాలి అమ్మవారిని, మంత్ర సాధన చేసేటప్పుడో స్తోత్రపారాయణ చేసేటప్పుడో శబ్దస్వరూపంగా అమ్మవారిని భావించాలి. అనేకమైనటువంటి శబ్దాలు, అసలు అన్ని శబ్దాలు కూడా ఆమెలో నుండే వచ్చాయి. అన్ని అక్షరాల స్వరూపము అమ్మవారే, అన్ని శబ్దాలకు మూలమైనటువంటి ఓంకార స్వరూపము అమ్మవారే, అలా అన్ని మంత్రములకు మూలమైనటువంటి అమ్మవారిని శబ్దస్వరూపిణిగా భావించి సాధన చేస్తే పారాయణ వేళ మంత్ర సాధన వేళ అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు. అలా కాదు, ధ్యాన మార్గంలో అమ్మవారి దర్శనాన్ని పొందాలి. ఎలా అంటే చింతన కాలే ప్రాణగత, అమ్మవారి రూపాన్ని పూజిస్తున్నాం, ఆమెను ప్రార్థిస్తున్నాం, ఆమె మన మనస్సులోనే కొలువై ఉన్నది, ఆత్మస్వరూపిణిగా అమ్మవారు ఉన్నది. మరి ధ్యానం చేసేటప్పుడు ఆమెను ఎక్కడ భావించాలి అంటే మనస్సు అనే మందిరంలో ప్రకాశించేటువంటి ఆ దేవతను ధ్యానించాలి. ధ్యానిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా వస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత కుదరాలంటే ఎలా, మనలో ఉన్నటువంటి దేవత మీద ధ్యాస నిలిపితే ధ్యానం త్వరగా ముందుకు వెళ్తుంది. అలా కాదు, బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, ఆ బ్రహ్మ భావనలో మనం నిరంతరం ఉండిపోవాలి అంటే ఎలా, అన్ని చోట్ల కూడా కొలువై ఉన్నటువంటి దేవత, అణు అణువులోనూ ప్రకాశించేటువంటి దేవత, ప్రతి చోట కూడా ఆమె స్వరూపమే ఉన్నది అనేటువంటి భావన చేసి అమ్మవారిని ఉపాసిస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. సర్వాంతర్యామి స్వరూపంగా ఆమె మనల్ని త్వరగా కటాక్షిస్తుంది. ఒక్కొక్క రూపంలో గనక అమ్మవారిని పూజిస్తే ప్రతి రూపానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది, ప్రతి రూపానికి ఒక విశిష్టత ఉన్నది.
ఆ ప్రత్యేకతను చూసి మనకి ఏం కావాలి, మనకు ఏ రూపం మీద అమ్మవారి రూపం మనసులో నిలిచింది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించి అందుకు తగినటువంటి రూపాన్ని ఎంచుకొని మనం గనక పూజిస్తే త్వరగా ఆమె అనుగ్రహం వస్తుంది, మనం అనుకున్నటువంటి కోరికలు కూడా తీరుతాయి. ఎటువంటి రూపాన్ని పూజిస్తే ఏ విధమైనటువంటి అనుగ్రహం వస్తుంది అంటే, నవదుర్గల రూపంలో అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ఆ విశేషాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొదటి రూపం నవదుర్గలలో శైలపుత్రి. వాత్సల్య స్వరూపంగా అమ్మవారు మనల్ని అనుగ్రహించాలి అంటే ఈ రూపాన్ని అర్చించాలి. తనను కుమార్తెగా జన్మించాలి అని పూజించినటువంటి, తపస్సు చేసినటువంటి హిమవంతుణ్ణి చాలా త్వరగా అమ్మవారు వాత్సల్య స్వరూపిణిగా అనుగ్రహించింది. త్వరగా అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే శైలపుత్రిగా అమ్మవారిని ఆరాధించాలి. అలాగే బ్రహ్మచారిణిగా రెండవ రూపంగా మనకు అమ్మవారు దర్శనమిస్తున్నది. శివుడు భర్తగా కావాలి అని చెప్పి అవివాహితగా అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసినటువంటి స్వరూపం. సాధనలో ముందుకు వెళ్ళాలి, త్వరగా తపస్సుతో అనుకున్నది సాధించాలి అంటే బ్రహ్మచారిణిగా అమ్మవారిని పూజించాలట. అంతేకాదు, బ్రహ్మచారిణి అంటే బ్రహ్మములో చరించేటువంటి దేవత. బ్రహ్మ భావనలో నిరంతరం భావించాలి, నిరంతరం ఉండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు బ్రహ్మచారిణిగా అమ్మవారిని పూజించవచ్చు. అలాగే చంద్రఘంటాస్వరూపం. మనశ్శాంతి కోరుకున్నటువంటి వాళ్ళు చంద్ర ప్రకాశంతో చంద్రస్వరూపిణిగా ప్రకాశించేటువంటి చంద్రఘంటాదేవిని ఉపాసించాలి. అలాగే కూష్మాండ అనేటువంటి నాలుగవ రూపం బ్రహ్మాండ స్వరూపం. కూష్మాండ అంటే బ్రహ్మాండ స్వరూపమైనటువంటి దేవత. కూష్మాండము అంటే బ్రహ్మాండము, అలాగే గుమ్మడికాయ అనేటువంటి అర్థాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఆ స్వరూపం కలిగినటువంటి దేవత. ప్రతి చోట ఆమె తన శక్తితో ఎలా ప్రకాశిస్తుందో తెలిసేటువంటి, తత్వాన్ని అనుగ్రహించేటువంటి దేవత. విశేషించి కూష్మాండాన్ని నివేదనగా అమ్మవారికి అనుగ్రహిస్తే, అమ్మవారికి సమర్పిస్తే త్వరగా అనుగ్రహించేటువంటి దేవత. అలాగే స్కందమాతగా అమ్మవారు మనకి కనిపిస్తున్నది. సంతానాన్ని అనుగ్రహించేటువంటి దుర్గాస్వరూపం స్కందమాత. ఆమెను పూజిస్తే సంతానాన్ని త్వరగా అనుగ్రహిస్తుంది. అలాగే ఆరవ రూపం కాత్యాయని రూపం. త్వరగా వివాహం కావాలి అంటే కాత్యాయని వ్రతం చేయాలట. కృష్ణుడి కోసం గోపికలందరూ కూడా కాత్యాయని స్వరూపమైనటువంటి అమ్మవారిని ఆరాధించారు. అలాగే స్త్రీలు మంచి భర్త రావాలి అంటే కాత్యాయని స్వరూపంగా దుర్గను ఆరాధించాలి, కాత్యాయని వ్రతం కూడా చేయవచ్చు. అలాగే ఏడవ రూపం ఏమిటి అంటే కాళరాత్రి స్వరూపం. నల్లగా ఉండేటువంటి అతి భయంకరమైనటువంటి రూపం. మృత్యువుకే మృత్యువుగా భాసిల్లేటువంటి స్వరూపం. ఎటువంటి అపమృత్యుగండానైనా సరే, కాల మృత్యువునైనా సరే అమ్మవారు హరించి వేస్తుందిట కాళరాత్రి స్వరూపిణిగా. ఎటువంటి దుష్టగ్రహ బాధలైనా సరే, ఏ శత్రువైనా మనల్ని ఇబ్బంది పెట్టాలి అంటే కాళరాత్రిగా అమ్మవారు హరించి వేస్తుందిట ఆ కష్టాన్ని. ఈమెనే కాళీ అని కూడా చెప్పారు. ఎనిమిదవ రూపం ఏమిటి అంటే మహాగౌరీ స్వరూపం. అమ్మవారు గౌరవర్ణంతో ప్రకాశించేటువంటి దేవత మహాగౌరిగా. అంటే తెలుపు లేత పసుపు కలిగినటువంటి రూపం గౌరీ రూపం. ఈమెను గనక ఆరాధిస్తే అమ్మవారు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందిట, దీర్ఘ సుమంగళి యోగాన్ని అనుగ్రహిస్తుంది మహాగౌరిగా. అందుకని స్త్రీలు సుమంగళి యోగాన్ని పొందటం కోసం గౌరీ రూపంగా అమ్మవారిని కొలుస్తారు, గౌరీ మంత్రాన్ని కూడా చేస్తారు. గౌరీ పంచాక్షరి చాలా ప్రసిద్ధమైనటువంటి మంత్రంగా కనిపిస్తూ ఉన్నది. తొమ్మిదవ రూపం ఏమిటి అంటే సిద్ధిదాత్రి స్వరూపం. ఈ రూపంలో గనక అమ్మవారిని ఉపాసిస్తే అష్టసిద్ధులనే కాదు మహాసిద్ధులను కూడా అమ్మవారు అనుగ్రహిస్తుందిట. మంత్రసిద్ధిని కూడా అనుగ్రహించేటువంటి మహాసిద్ధి స్వరూపం సిద్ధిదాత్రి రూపం. మరి ఈ దేవతను ఎలా ఆరాధించాలి, ఏ రూపంలో ఆరాధించినా సరే అర్చనా విధానం ఏంటి అంటే, అమ్మవారిని షోడశి స్వరూపంగా చెప్పుకున్నాం, అలాగే కాళీ రూపంగా చెప్పుకున్నాం, ధూమావతి రూపంగా చెప్పుకున్నాం. వీళ్ళందరినీ ఎలా ఆరాధించాలి అంటే పూజా విధానాలు మనకు కనిపిస్తున్నాయి. 16 ఉపచారాలతో అమ్మవారిని పూజించేటువంటి విధానం. ఎక్కువ సమయం లేదు, తక్కువ సమయంలో అమ్మవారిని ఆరాధించాలంటే ఎలా అంటే 5 ఉపచారాలతో అమ్మవారిని పూజించేటువంటి విధానం కనిపిస్తున్నది. ఎలా పూజించాలి, ఏ విధమైనటువంటి వస్తువులతో అమ్మవారిని పూజించాలి అంటే, ముఖ్యంగా అమ్మవారి పూజలో పుష్పాలకు ప్రాధాన్యత కనిపిస్తూ ఉన్నది. పరమేశ్వరి ప్రకృతి స్వరూపం.
ప్రకృతిలో నుండి వచ్చినటువంటి వస్తువులతోటి అమ్మవారిని గనక ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుందట. మరి ఎటువంటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించాలి అంటే దేవత ఏ వర్ణంతో ఉన్నదో ఆ వర్ణంతో ఉన్నటువంటి పుష్పాలు. అలాగే కోరికలు తీరాలి అంటే వశీకరణ లక్షణం ఉన్నటువంటి ఎరుపు రంగు పుష్పాలను వాడాలట. దుర్గాదేవి ప్రధానమైనటువంటి రూపాన్ని తైత్తరీయంలోని దుర్గా సూక్తంలో తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని చెప్పారు. అగ్నివర్ణంతో ఎర్రగా ప్రకాశించేటువంటి దేవత, అందుకనే ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించాలి. అలా కాదు, మాకు ఐశ్వర్యం కావాలి, సిరి సంపదలు కావాలి, కనక దుర్గగా మేము ఆరాధిస్తామంటే పచ్చటి పుష్పాలతోటి అమ్మవారిని పూజించచ్చుట. మనశ్శాంతి కావాలి అంటే తెల్లటి పుష్పాలతోటి అమ్మవారిని ఆరాధించవచ్చుట. అలాగే వివిధమైనటువంటి పండ్లను, నైవేద్యాలను, ముఖ్యంగా అన్నంతో చేసినటువంటి నైవేద్యాలను, పరమాన్నాన్ని, పులిహోరని మొదలైనటువంటి వాటిని అమ్మవారికి నివేదించాలి. అలాగే అమ్మవారి పూజలో ప్రధానమైనటువంటి వస్తువులు ఇంకేమైనా ఉన్నాయా అంటే దుర్గాదేవికి మనం నిమ్మకాయల దండను వేస్తూ ఉంటాం. జీవశక్తి కలిగినటువంటి వస్తువులను అమ్మవారికి సమర్పిస్తే త్వరగా ఆమె అనుగ్రహం వస్తుంది. అందుకని జీవశక్తి కలిగినటువంటి నిమ్మకాయలను, కొబ్బరికాయలను, గుమ్మడికాయలను అమ్మవారి ఆరాధనలో మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. నిమ్మకాయలను ఆమెకు సమర్పిస్తాం, నిమ్మకాయల దండగా గుచ్చి ఆమె మెడలో వేస్తాం. అలాగే కొబ్బు తినప్పుడల్లా ఒక కొబ్బరికాయ కనుక అమ్మవారికి కొడితే అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తుంది. గుమ్మడికాయను ఆమెకు నైవేద్యంగా సమర్పిస్తే త్వరగా కష్టాలను, ఇబ్బందులను తొలగిస్తుంది. విశేషించి కూష్మాండ బలి విధానం మనకి చెప్పబడ్డది. బలి అంటే ఏమిటి అంటే నైవేద్యాన్ని సమర్పించడం బలి విధానంగా భావిస్తారు దేవీ పూజల్లో. కూష్మాండాన్ని గనక అమ్మవారికి బలిగా సమర్పిస్తే ఎటువంటి కష్టాన్నైనా సరే, ఇబ్బందినైనా సరే, ఆపదనైనా సరే అమ్మవారు పోగొడుతుందిట. అట్లాగే ఏ సమయంలో అమ్మవారిని ఆరాధిస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి అంటే దుర్గాదేవిని ఏ విధి సమయంలో అయినా సరే పూజించవచ్చు. ప్రత్యేకించి రాహుకాలంలో గనక అమ్మవారిని పూజిస్తే త్వరగా అమ్మవారి అనుగ్రహం వస్తుంది, కష్టాలు బాధలు తొలగిపోతాయిట. విశేషించి నవరాత్రుల సమయంలోనూ అమ్మవారిని ఆరాధించవచ్చు. ఇంకా అమ్మవారి అనుగ్రహం త్వరగా రావాలి ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో విధాలైనటువంటి స్తోత్రాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దుర్గా సూక్తం ఉన్నది. దేవీ భాగవతంలో చూస్తే మహాభారత సమయంలో ఆ యుద్ధ సమయంలో తమని గెలిపించమని చెప్పి దుర్గాదేవిని గురించి ధర్మరాజు చేసినటువంటి స్తుతి మనకి కనిపిస్తూ ఉన్నది, చాలా ప్రసిద్ధమైనటువంటిది. అట్లాగే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సహస్రనామాలు, అష్టోత్తర శతనామములు మనకి కనిపిస్తూ ఉన్నాయి. విశేషించి త్వరగా అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా, ఏదైనా పారాయణ చేస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా వచ్చేటువంటి అంశాలు ఏమైనా చెప్పబడ్డాయా అంటే మార్కండేయ పురాణంలో మనకి దేవి సప్తశతి కనిపిస్తూ ఉన్నది. 700 శ్లోకాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి పారాయణ చేసేటువంటిది ఈ దేవి సప్తశతి. అందులో అమ్మవారిని దుర్గగా, మహాచండిగా వర్ణించారు గనక ఈ దేవి సప్తశతిని దుర్గా సప్తశతి లేదా చండీ సప్తశతి అని అన్నారు. అంతేకాదు ఈ 700 శ్లోకాలలో ప్రతి శ్లోకంలోనూ కూడా అత్యంత రహస్యమైనటువంటి మంత్ర విశేషాలు నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి మంత్ర సప్తశతి అని కూడా అన్నారు. ఈ దుర్గా సప్తశతిని గనక ఎవరైతే పారాయణ చేస్తారో గురువు ఆజ్ఞ తీసుకొని వాళ్ళను త్వరగా అమ్మవారు వచ్చి అనుగ్రహిస్తుందట. అలా కాదు, ఇంకా ఏమిటైనా ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయా అంటే ఇందులో అర్గళా స్తోత్రం మనకి కనిపిస్తూ ఉన్నది. అర్గళా అంటే ఏమిటి అంటే గడియ. మామూలుగా మనం తలుపు గడియ ఎందుకు వేసుకుంటాము, మనకి అక్కర్లేనటువంటి వాళ్ళు ప్రవేశించకూడదు, మనకి రక్షణ కావాలి అని చెప్పి తలుపు గడియ వేస్తాం. అట్లాగే కంటికి కనిపించినటువంటి శక్తులు ప్రవేశించకుండా ఉండాలి అంటే మన చుట్టూ రక్షణ కవచం కావాలి. మరి ఆ రక్షణ కవచాన్ని ఎట్లా, ఏ విధంగా మనం ఏర్పరచుకోవాలి అంటే ఈ అర్గళా స్తోత్రాన్ని గనక చదివితే అమ్మవారు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. కనుక అర్గళా స్తోత్రాన్ని చదవచ్చు. అలాగే చండీ సప్తశతిలో ఎన్నో విధాలైనటువంటి మంత్రములు మనకు కనిపిస్తున్నాయి. సుమంగళీ యోగాన్ని కల్పించేటువంటి మంత్రం, అట్లాగే అమ్మవారు కాత్యాయని స్వరూపంగా అనుగ్రహిస్తుంది. విశేషించి పురుషులకు మంచి భార్య కావాలంటే ప్రత్యేకమైనటువంటి మంత్రం చెప్పబడ్డది. భయాలన్నింటినీ పోగొట్టేటువంటి దుర్గాదేవి, ఆమె దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి శ్లోకాన్ని మంత్రంగా పారాయణ చేస్తే ప్రత్యేకమైనటువంటి శ్లోకాలు ప్రతి ఒక్కటి కూడా మంత్రంగా చెప్పబడ్డాయి, భయాన్ని పోగొడుతుంది.
అలాగే భయములను పోగొట్టడానికి ప్రత్యేకమైనటువంటి మంత్రంగా వనదుర్గ మహామంత్రం మనకి కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు వనదుర్గ పంచశతి అని చెప్పి 500 శ్లోకాలు మనకి దుర్గాదేవికి సంబంధించినటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహం త్వరగా రావాలి అంటే అమ్మవారి మూలమంత్రమైనటువంటి అష్టాక్షరి మంత్రాన్ని చేయవచ్చు. దుమ్ అనేటువంటి ప్రధాన బీజం కలిగినటువంటి మంత్రం. సిరి సంపదలను అనుగ్రహించాలంటే కనకదుర్గా మంత్రం చేయొచ్చు. రక్షణ కావాలి అంటే శూలాన్ని ధరించినటువంటి శూలిని దుర్గా మంత్రాన్ని చేయొచ్చు. అట్లాగే అమ్మవారు నిరంతరం అనుగ్రహం మన మీద ప్రసరించాలి అంటే అమ్మవారి గురించినటువంటి ప్రధాన మంత్రాన్ని మనం చేయొచ్చు. అన్ని విజయాలు మనకి కావాలి, ఎటువంటి అపజయమైనా సరే మనకి రాకుండా ఉండాలి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి విజయదుర్గా మంత్రాన్ని చేయొచ్చు. అలా కాదు, మనశ్శాంతి కావాలి అంటే శాంతి దుర్గా మంత్రాన్ని చేయాలట. దుఃఖం కలుగుతున్నది, ఏదో ఒక కారణంతో కష్టాలు ఇబ్బందులు కలుగుతున్నాయి, దుఃఖాలను హరించి వేయాలి అంటే దుఃఖహారిణి అయినటువంటి దుఃఖ నివారణి దుర్గా మంత్రాన్ని చేయాలి. అట్లాగే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిపేటువంటి స్వప్న దుర్గా మంత్రం కూడా మనకి కనిపిస్తున్నది. ప్రధానమైనటువంటి సాధన దీప సాధన మనకి అమ్మవారి సాధనల్లో కనిపిస్తున్నది. దీప దుర్గగా అమ్మవారిని ఆరాధించవచ్చు. దీప దుర్గా మంత్రాలు కూడా చెప్పబడ్డాయి. దీపాన్ని వెలిగించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. శాంతి కావాలి అంటే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. దీర్ఘాయువు కావాలంటే ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించి పత్తిని ఒత్తిగా వాడాలిట. అలా కాదు, వశీకరణ శక్తి కావాలి, పనులు కావాలి అంటే నువ్వుల నూనెను పోసి ఎర్రటి ఒత్తిని వెలిగించాలట. ఇంకా తీవ్రమైనటువంటి కష్టాలున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, త్వరగా తొలగిపోవాలంటే ఎలా అంటే నిమ్మకాయలను నిమ్మరసం పిండి వేసి నిమ్మ డిప్పల్లో ఆవనూనె వేసి 3 రంగుల ఒత్తిని వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో కష్టాలను ఇబ్బందులను తొలగిపోయేటట్లుగా చూసుకోవచ్చుట. ప్రత్యేకించి కష్టాలు ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ దీపాన్ని రాహుకాలంలో వెలిగిస్తే మరింత త్వరగా అమ్మవారి అనుగ్రహం వస్తుందిట. కేవలం దీపాలు వెలిగించడం మాత్రమే కాక దీపదుర్గా సాధనా విధానంలో దీపంలోకి అమ్మవారిని ఆవాహన చేయొచ్చుట. అమ్మవారు అగ్నిస్వరూపిణి, దుర్గాసూక్తంలో చెప్పుకున్నాం అమ్మవారి గురించి. అట్లాగే అగ్నిస్వరూపం గనక యజ్ఞం చేస్తే, హోమం చేస్తే అమ్మవారి అనుగ్రహం వస్తుంది. మరి ప్రతి ఒక్కళ్ళు యజ్ఞం చేయలేరు కదా, అందుకనే ఈ దీపదుర్గ సాధనా విధానం ద్వారా దీపంలోకి అమ్మవారిని ఆవాహన చేసి ఆమెను పూజించి అమ్మవారి అనుగ్రహం పొందేటువంటి విధానాన్ని దీపదుర్గ సాధనలో మనకు చెప్పారు. ఇంకా త్వరగా అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఎలా, దుర్గాదేవి అర్చన ప్రియ, అర్చన చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. విశేషించి మరింత త్వరగా అనుగ్రహం కావాలి అంటే మనకి దేవీ భాగవతంలో అమ్మవారి పూజల్లో చెప్తూ 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిని దుర్గగా చెప్పారు. అలా కుమారీ పూజ ద్వారా అమ్మవారిని మనం దుర్గాదేవిగా ఆరాధించి మానవీ పూజ ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. అసలు మాకేం కోరుకోవాలో తెలియటం లేదు, అనుకున్నవి ఏ మార్గంలో ఆలోచన చేయాలో అర్థం కావటం లేదు అంటే ఎలా, దుర్గా గాయత్రిని చేయండి. అందులో అమ్మవారి గురించి చెబుతూ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అని చెప్పారు. ప్రచోదనం చేస్తుంది, మనస్సును నడిపిస్తుంది దుర్గాదేవి. కనుక ఏది కావాలంటే అదల్లా అనుగ్రహిస్తుంది. మరి అనుగ్రహించేటట్టుగా ఎలా చేసుకోవాలి అంటే ఈ రకమైనటువంటి ఎన్నో సాధనలు మనకి చెప్పబడ్డాయి. వాటిలో మనం చేయదగినటువంటి సాధన, మనం సులభంగా చేసుకోదగినటువంటి సాధనను ఎన్నుకోవచ్చు. ఇవేమీ చేయలేము, కానీ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఎలా, నిరంతరం స్మరించండి. కలియుగంలో దేవతానుగ్రహం కావాలంటే భక్తి ఒక్కటి ఉంటే చాలుట. భక్తితో స్మరిస్తే చాలు, భగవంతుడు త్వరగా వచ్చేస్తాడు. అందులో అమ్మా అని పిలిస్తే చాలు, కరుణాస్వరూపిణి అయినటువంటి ఆ దేవత పరిగెత్తుకుంటూ వచ్చి అనుగ్రహిస్తుందిట. కనుక దుర్గా అని స్మరిస్తే చాలు, సర్వమైనటువంటి దుర్గతలను కూడా అమ్మవారు నాశనం చేస్తుంది. ఆమె మహత్వాన్ని గురించి దుర్గా సప్తశతిలో చెప్పారు. దుర్గే స్మృత హరతి భీసి మశేష జంతో స్వస్థై స్మృత మతి మతీవ శుభాంతదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరణాయ సదాద్ర చిత్త అని చెప్పి చెప్పారు. అమ్మవారిని స్మరిస్తే చాలు, భయాన్ని పోగొడుతుంది. మరి మాకే కష్టాలు లేవండి, అయినా అమ్మవారిని ఎందుకు స్మరించాలి? ఇంకా అధికమైనటువంటి శుభాలను అమ్మవారు అనుగ్రహిస్తుంది. దారిద్ర్యాన్ని దుఃఖాన్ని పోగొడుతుంది అమ్మవారు. నిరంతరం తను స్మరించినటువంటి వాళ్లను కరుణాస్వరూపిణిగా అనుగ్రహించేటువంటి ఆ దుర్గాదేవిని స్మరించి ఏది కావాలంటే అమ్మవారి అనుగ్రహంతో అదైనా సాధించుకోవచ్చు. స్వస్తి.